అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు చిరసపల్లి నాగేశ్వరరావు, వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ పెద్దలు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయాలే, అందరి మనసుల్లో అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే ఆలోచన ఉంది. రాష్ట్రంలో అమరావతి అనేది సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్. ఇటు ఉత్తరాంధ్ర కానీ అటు రాయలసీమ ప్రాంతానికి కానీ అన్ని ప్రాంతాలకి సమదూరంలో ఉండి అన్ని ప్రాంత ప్రజానీకానికి చేరుకోవడానికి అన్ని విధాలుగా కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ ఉన్న ప్రాంతం. ఆ విధంగా ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన రోజున, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని స్వాగతించడం జరిగింది. ఆ రోజు రైతులు స్వచ్ఛందంగా 39,000 ఎకరాలని అమరావతి రాజధాని కోసం యాగం చేసినప్పుడు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, రాష్ట్రంలోని ప్రజానీకం అందరూ స్వాగతించడం జరిగింది. కారణాలు ఏవైనప్పటికీ ఆ రోజు 40 రోజుల వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారి చొరవతో రైతులు స్వచ్ఛందంగా భూ సమీకరణ కింద భూములు ఇవ్వడం అనేది ప్రపంచ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం. ఆ ఘట్టానికి అమరావతి రైతులు తెరతీయడం, ఆ విధంగా అమరావతి ఏర్పాటు అవుతుంది, ఒక అద్భుతమైన రాజధాని వస్తుంది అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయడం, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొంత మౌలిక సదుపాయాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ ఏర్పాటైంది, సచివాలయం ఏర్పాటైంది, హైకోర్టు కూడా ఏర్పాటైంది. ఇవన్నింటినీ టెంపరీ బిల్డింగ్స్, తాత్కాలిక బిల్డింగ్స్ అని ఒక అపప్రద తీసుకురావడం కూడా జరిగింది. ట్రాన్సిట్ అసెంబ్లీ, ట్రాన్సిట్ సెక్రటేరియట్టు అనే పదాన్ని, ట్రాన్సిట్ అనే పదాన్ని తప్పుగా అన్వయించి రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించింది వైఎస్ఆర్సిపి పార్టీ అనేది కూడా ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన. ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ పర్మనెంట్ ట్రాన్సిట్గా వాడుకుని ఆ తర్వాత వాటిని వేరే ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఇవాళ సిటీ సివిల్ కోర్ట్ బిల్డింగ్లో హైకోర్టు రన్ అవుతూ ఉంది. హైకోర్టు బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న హైకోర్టులో సిటీ సివిల్ కోర్ట్ రన్ అయితే ఆ తర్వాత హైకోర్టు వేరే భవనానికి వెళ్ళే పరిస్థితి. అదేవిధంగా పర్మనెంట్ అసెంబ్లీ నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ అసెంబ్లీలో కన్వెన్షన్ హాల్ గాను ఇంకో దాని గాను వాడుకునే పరిస్థితి. ఇవాళ అదే సచివాలయం నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తూ అక్కడ ఏ విధమైన కన్స్ట్రక్షన్స్ లేవు, అవన్నీ గ్రాఫిక్స్ అని వైఎస్ఆర్ పార్టీ మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఏది ఏమైనా ఇవాళ అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడి పైన ఉంది, ప్రతి పౌరుడి పైన ఉంది. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి వాళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నారు, మనం వీక్షిద్దాం అనే ఆలోచన సరైన విధానం కాదు. ప్రతి ఒక్కరూ తన వంతు అమరావతిని పరిరక్షించుకునే కృషిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ రాజకీయ పార్టీలే కాదు, ప్రజలను కూడా చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లే కాకుండా ప్రజల్లోకి ఉద్యమం చొచ్చుకుపోయేటట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇవాళ న్యాయస్థానము, దేవస్థానం అత్యద్భుతంగా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి చివరికి రాయలసీమలో ఎటువంటి స్వాగత సత్కారాలు లభిస్తాయని ఆలోచన చేసిన రోజు కూడా రాయలసీమలో కూడా బ్రహ్మాండమైన స్వాగతం లభించింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా ఒక కార్యక్రమం చేపట్టాల్సిందిగా ఈ సందర్భంగా నేను సూచన చేస్తా ఉన్నాను.
ఇటు అనవరం దేవస్థానం కానీ సింహాచలం దేవస్థానం కానీ ఉన్నాయి. ఇటు ఉత్తరాంధ్ర కూడా ఈ ఉద్యమం విస్తరించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అమరావతికి సంఘీభావం తెలియజేసే విధంగా అమరావతి పరిరక్షణ కృషి చేయాలని, దానికి మా వంతు సహకారం మేము ఎప్పుడు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు.